పరిజ్ఞానముంది విజ్ఞానముంది కానీ ఉద్యోగాలు మాత్రమే చేద్దాం గానీ పోరాడి సాధించటం లేదంటే వ్యాపారాలు ఉన్నత స్థితి పరిశ్రమలు పెట్టడం 10 మందికి ఉపాధి కల్పించడం లాంటి వాటి మీద మనకి ఇంట్రెస్ట్ తక్కువ ఒకప్పుడు రైతు తను పంట పండించడమే కాకుండా కాసిని గేదెలు కాసిని మేకలు కాసిని కోళ్ళు ఇలాంటివన్నీ పెంచడం వలన వాటిని పెంచడం కోసం మనుషుల్ని పెట్టడం దీంతో కుటుంబమంతా కూడా కలిసి ఉండటం ఉమ్మడి కుటుంబం ఆధారపడేటువంటి మనుషులు ఓ పెద్ద వ్యవస్థ ఉండేది అది ఓ పెద్ద ఇండస్ట్రీ ఉపాధి పరిశ్రమ ప్లస్ కుటుంబ పరిశ్రమల కింద నడిచేది క్రమంగా ఆ వ్యవస్థల నుండి వ్యక్తి వ్యవస్థల వైపుకి వచ్చాక పరిశోధనలు పోయిని మనం కేవలం ఉద్యోగులుగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో మారినటువంటి పరిణామాలు వాస్తవంగా మన కళ్ళ మధ్య నుండి మారిపోయినటువంటివి ఇప్పుడు ఈ టైంలో ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని మనం నిజంగా తెలివిగలవాళ్ళమా కాదా అన్నటువంటి సైన్స్ అనేటువంటిది ఒక వ్యవస్థ అది దాన్ని తప్పుబట్టడానికి ఏం లేదు అయితే గత 50 ఏళ్ళుగా వైద్య చికిత్స రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలా వరకు ఖచ్చితమైంది అంటే ఇవాళ ఓకే అనుకున్నది రేపు కావట్లా ఫర్ ఎగ్జాంపుల్ మన రెమిడిస్వర్ లేకపోతే ప్లాస్మా థెరపీలే చూపించినటువంటి ఇక్కడ గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి అయినా కూడా జబ్బులు రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే అది అర్థం కాదు రోగాలు వస్తున్నాయా లేక రోగుల్ని సృష్టిస్తున్నారా రోగాల్ని నయం చేస్తున్నారా రోగుల్ని దోచుకుంటున్నారా అనేది అర్థం కాదు ఇంతకుముందు లేనటువంటి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఈ దేశంలో అయోడైజ్డ్ ఉప్పు అవసరం లేదు ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప గత 25 ఏళ్లలో అయోడైజ్డ్ ఉప్పు అందరికీ వృద్ధి ప్రతి ఇంట ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగుల్ని సృష్టించింది ఎవరు అయోడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే అయితే కోట్లకి కోట్ల రోగులు ఈ దేశంలో ఎందుకు థైరాయిడ్ రోగులు సృష్టించబడి జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్ ఏ సైన్స్ పేరుతో అయోడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్గా ఎలా మారింది కొందరు సినిమా ప్రచారకులు కూడా అయోడైజ్డ్ ఉప్పు మాత్రం వాడాలని ఒకదంపుడు ప్రచారం చేశారన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మారుమూల గిరిజన ప్రాంతాల్లో అయోడైజ్డ్ ఉప్పు వాడని వాళ్లలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి నెలకొక యాంటీబయాటిక్ రిలీజ్ చేస్తూ ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ అసలు ఇప్పుడు యాంటీబయాటిక్ ఏదీ పనిచేయడం లేదు రెసిస్టెన్స్ పవర్ బ్యాక్టీరియాకు పెరిగి అసలు దీంతో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీనస్థితికి వచ్చి అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడటానికి కారణం ఏంటి ఐసీయూలో ఎంత ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుందో మార్చురీలో ఉండే బ్యాక్టీరియా ఐసీయూలో ఉండే బ్యాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాద స్థాయికి ఎందుకు వచ్చింది బట్ వాటిని ఎప్పటికప్పుడు మేము ప్యూరిఫై చేస్తామని హాస్పిటల్ చెప్తుంటే అట్లాగే మూఢ విశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే వ్యాపారం కోసం సృష్టించినటువంటి ఈ కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త పరిష్కార మార్గాలు ఏం చేస్తున్నాయి అలాగే కొలెస్ట్రాల్కి గుండె జబ్బుకి సంబంధం లేదని అమెరికాలోని సైన్స్ జర్నలిస్ట్ ఏళ్లపాటు రీసెర్చ్ చేసి రాస్తే అది టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా అవన్నీ బయటకు రాకుండా మళ్ళీ ఆ తర్వాత ఎందుకు పక్కకి వెళ్ళిపోయినాయి ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే దాన్ని 90 నుంచి 110కి తగ్గించి కొత్త షుగర్ రోగుల్ని సృష్టిస్తోంది ఎవరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి బీపీ మాత్రలు వాడాలని చెప్తే దాంతో సోడియం లెవెల్స్ పడిపోయి ఐసీయూలో చేరటం 60 ఏళ్ల తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తుంది ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగుల్ని చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం 20-25 ఏళ్ల క్రితం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీఓటీ అవుట్ పేషెంట్ ఆపరేషన్ థియేటర్లు ఉండే చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించేవాళ్ళు అసలు ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ అవసరం లేకుండా ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి 10 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించింది ఎవరు క్వాలిఫైడ్గా జరిగేటువంటి ఈ వ్యవహారాల్లో అసలు మనం చర్చిస్తున్నామా లేదా అన్నటువంటి దాని మీదనే ఇప్పుడు కీలకమైనటువంటిది సైన్స్ని ఎవరూ తప్పుబట్టద్దు ఎట్ ద సేమ్ టైం ఆ సైన్స్ సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు కూడా ఒకప్పుడు మన దగ్గర మన దేశంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఇంగ్లీష్ ట్రీట్మెంట్ స్టైల్ ఇప్పుడు మనం నడుస్తున్నది అమెరికన్ ట్రీట్మెంట్ స్టైల్ ఏంటి దానికి దీనికి తేడా అంటే బ్రిటిష్ వాళ్ళ స్టైల్లో ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు మన పెద్దవాళ్ళందరూ మనకు ఒక డాక్టరే ఉండేవాళ్ళు ఆ హాస్పిటల్కే వెళ్తూ ఉండేవాళ్ళం కుటుంబంలో మన కాన్పుల దగ్గర నుంచి అన్నీ అక్కడే దాంతో ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ల సంతానమే మళ్ళీ హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ భార్యాభర్తలు డాక్టర్లు అయిన వాళ్ళు వీళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళగానే మనం పుట్టినప్పటి నుంచి మనకున్న జబ్బులు మన వ్యవస్థ మన ఆలోచన తీరు మనంతా వాళ్ళకి తెలుసు నవ్వుతా మాట్లాడతా
పరిష్కారం చెప్తూ ఉండేవాళ్ళు. ఆపరేషన్లు తక్కువ, చికిత్స వేగంగా అయిపోయేది, ఇళ్ళకి చేరిపోయేవాళ్ళం. ఒక డేటా వాళ్ళ మైండ్లోనే ఉంది, మనల్ని చూడగానే మనకేమేంటి అనేది చెప్తారు. ఇప్పుడు మొదట్లో ఉన్నటువంటి ఆస్మా ఉంటే ఆ తర్వాత ఏదో నొప్పి వచ్చినప్పుడు నీకు ఆస్మా మూలంగా ఇది సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఇట్లా ఎట్లా అనేటువంటిది. ఇప్పుడు నడుస్తున్నటువంటిది బ్రిటన్ అమెరికన్ స్టైల్. అమెరికాలో ఏంటి, పెద్దానికి కూడా హాస్పిటల్లో మొత్తం టెస్టులు, ఆ టెస్టుల తర్వాత ఫైనల్ చేయడానికి మళ్ళీ అందులో ఎక్స్పర్ట్, ముక్కుకొకళ్ళు, మూతికొకళ్ళు, ముడ్డికొకళ్ళు, కాలుకొకళ్ళు, చేతికొకళ్ళు, అంతమందికి చూపించుకోవాలి. ఇక్కడ ఒకళ్ళని నమ్మేవాళ్ళం, ఇక్కడ 100 మందికి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఎదిగామా, ఒదిగామా, మునిగామా? సంపాదిస్తున్నది హాస్పిటళ్ళను పోషించడానికే, మన బ్రతుక్కా? అంటే ఎంత కష్టపడి సంపాదించినా ఒక్క రోగంతో మొత్తం దుడుచుకుపోవడమే. ఇది మన తెలివితేటల కాదా? తెలివితేటల్ని మన తెలివితేటలతో, అంటే మన వేళ్ళతో మన కళ్ళు పొడిపిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన సందర్భం.